లక్ష రూపాయలు నామినేషన్కి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చి ఓడి ఖర్చులుగా సరిపోతుంది, షోడా ఖర్చులు. తెలంగాణలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని కూడా ఆంధ్రా తెలుగుదేశం నాయకులే తినేశారు. 10,000 రూపాయలు ఆయన ఇచ్చి ఆయనకి వెళ్తారు కాబట్టి అర్జెంటుగా వెళ్ళని తీసుకోవడం, అప్పుడు జనాలు రివర్స్ అవ్వాలి. నామినేషన్ వేయడానికి ఎవరైనా ముందుకొస్తే నామినేషన్ వేస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారు ప్రకటించారు. హయ్యెస్ట్ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది గుడివాడ మున్సిపాలిటీ. టీడీపీకి ఒక బలమైన క్యాడర్ ఉన్న చోట్ల కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేని ఒక దుస్థితి వచ్చేసింది. పరిటాల కంటే తోపెవరు లేరు కదా అక్కడ, లేదంటే జేసీ కంటే తోపెవరు లేరు కదా. రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల కంటే పెద్ద తోపులు ఎవరు లేరు. అట్లాంటి వాళ్ళని ఓడగొట్టారు ప్రజలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెగింపు నిర్ణయంగా చూడాలా, లేదంటే కింది స్థాయి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు తెగించేసి ఏదో రకంగా మనం మేమెంత ఇన్ని స్థానాలు గెలుచుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు తెగించారు? ఏకగ్రీవం అయితే చూడండి, బలవంతం చెయ్యొద్దు అని కనుక చెప్పుంటే ఈయన మాట ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనే నాయకుడు. బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ మాల్ ప్రాక్టీస్ రాజకీయం వైసీపీకి అవసరం. రాయలసీమలో రాజశేఖర్ రెడ్డికి అయినా జగన్కి అయినా ఇవాళ ఆదరణ ఉందంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని వీళ్ళిద్దరు కంట్రోల్ చేశారు. జనసేన ఒక్క కార్పొరేషన్ అన్న కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎవరు పవర్లో ఉంటే ఆ ఏరియా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలు, ఆ ఏరియా పంచాయతీలు ఏకగ్రీవాలు, ఆ ఏరియా కార్పొరేషన్స్ ఏకగ్రీవాలు అధికార పార్టీకి. నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్షం వాళ్ళకి అనేది ఆయన పెట్టిన పాలసీ. ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఒక చింతమనేని చూసి, ఒక ఆయన పేరేంది బండారు సత్యనారాయణమూర్తిని చూసి, లేదంటే కనుక ఒక బోండా ఉమా వాళ్ళ గొడవలు చూసి విరక్తి చెంది, జేసీ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు మళ్ళీ రౌడీజం వద్దు. ఒక కార్పొరేషన్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ టీడీపీకి అవకాశం లేదు. గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం, కార్పొరేషన్ గెలవడం ఇంపాసిబుల్. మేనిఫెస్టోను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ధనమున్న నాయకులందరూ పక్కకెళ్ళి అసెంబ్లీ ఎన్నికలకి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా పిలవచ్చు.